నమస్కారం. నిన్న గాంధీభవన్లో రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ ఏదో మంచి సందేశం ఇస్తారు, ప్రజలకు శ్రీధర్ రెడ్డి హత్యపై ఉన్నటువంటి అనుమానాలపై వారి వైఖరిని స్పష్టం చేస్తారేమో అనుకున్నాం. కానీ రాష్ట్ర మంత్రి వ్యవహరించాల్సిన తీరుగ కాకుండా ఒక వీధి రౌడీలు, ఆకు రౌడీలు మాట్లాడే భాషను మాట్లాడి ఒక వ్యక్తి ప్రాణానికి విలువ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది. నిన్న మాట్లాడుతున్నాడు బేవకూఫ్లు అవలగాల్లో, నీకు ఒక హత్య జరిగితే ఆ కుటుంబం పడే బాధ తెలియజెప్పిన వాళ్ళు బేవకూఫ్లు అవలగాళ్ళు. నీవు ఇదే మాట ఎవరినైతే మాట్లాడినావో వారి సంకనాకిన రోజు తెలియదా నీకు? వాళ్ళ సంకనాకిన రోజు వాళ్ళు ఏందో తెలియదా? వాళ్ళ దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్ చేసి కలిస్తే చాలనుకున్న రోజులు మర్చిపోయినావా కృష్ణారావు అని చెప్తా ఉన్నాం. అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సమయం అందరికి వస్తుంది. ఈరోజు నీ చేతిలో అధికారం ఉందని విర్రవిగి అడ్డదిడ్డంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదని కూడా చెప్తా ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారు హత్యకు సంబంధించి భూతగాదాలు ఇంకేవో మాట్లాడుతూ వస్తున్నారు. 53 సంవత్సరాల వ్యక్తి, నేను నిన్న కూడా చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తా, పాత్రికేయ సోదరులందరూ కూడా మీరందరూ రండి, ఒక ఆ గ్రామానికి పోదాం. శ్రీధర్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది కూడా చెప్తారు, భూతగాదాలు చెప్తారు. మల్లేష్ యాదవ్ గురించి చెప్తూ భూతగాదాలు ఆయన హత్య కారణమని చెప్పినారు. ఏ గ్రామంలో భూతగాదాలు లేవండి? భూతగాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూతగాదాలు లేవా? ఏ గ్రామంలో తగాదాలు లేకుండానే ఉన్నాయా? తగాదాలు ఉంటే హత్యలు చేస్తారా? మల్లేష్ యాదవ్, ఎక్స్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మల్లేష్ యాదవ్ ఎన్నికలైన వారం రోజులకే హత్య జరిగాడు. మరి ఆ భూ వివాదం ఎప్పటి నుంచో, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూ వివాదం, మరి ఎవరి అండ చూసుకొని ఈ హత్య జరిగింది? మీ అనుచరులు మీ అండ చూసుకొని హత్య జరగలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మరి చాలా మాట్లాడుతున్నాడు అభివృద్ధి గురించి, కొల్లాపూర్ రూపురేఖలు మార్చిన ప్రజలు నాకు అవకాశం కల్పించినారని. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందన్నమాట వాస్తవం. మరి శాసనసభ్యునిగా నేను కొల్లాపూర్ సంబంధించినటువంటి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సోమశీల దగ్గర బిజ్జు తీసుకొచ్చినాం, నేషనల్ హైవే తీసుకొచ్చినాం. నీవు ఇన్ని సంవత్సరాలు ఉండి పెద్ద కొత్తపల్లి మండల్ హెడ్ క్వార్టర్కి ఒక జూనియర్ కాలేజ్ తీసుకురాలేకపోయినావు, మేము తీసుకొచ్చినాం. మళ్ళీ ఏం చెప్తావు, రెండు అభివృద్ధి చూస్తావు, నేను చేసిన అభివృద్ధి అంటావు. అభివృద్ధి కాదు నువ్వు చేసేది, ఈ అరాచకీయమైనటువంటి పనులతో రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావు. ఈరోజు ఏదైతే శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందో అక్కడ చిన్నబాయి మండలంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, సోమేశ్వరమ్మ గారు కావచ్చు, అదేవిధంగా జడ్పీటీసీ వెంకటరమణమ్మ గారు అని ముగ్గురు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు, వారిని రాజకీయంగా అంతం చేస్తే తనకు ఎదురు లేకుండా పోతుంది ఆ మండలంలో అనే ఉద్దేశంతో ఈరోజు వారు అంటున్నటువంటి కుట్ర, వారు అంచెలు పడుతున్నటువంటి కుట్ర అని చెప్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థుల మీద మాట్లాడే సమయం ఉన్న ఆయన, మరి సమయం ఉన్న ఆయన మీకు ఇంకొక చిన్న ఉదాహరణ. పెద్దదగడ అనే ఆయన సొంత గ్రామం చిన్నంబాయి మండలంలో. పెద్దదగడ గ్రామంలో సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి 15,000 పైచిల్కు బ్యాగులు ఒడ్లు దొంగతనం జరిగింది. అందరు ఎవరు, జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి పిఏ నిరంజన్ అనే వ్యక్తికి చెందిన గ్రామానికి సంబంధించిన, చిన్నకార్పంలో గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూలీలను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రైవేట్ రైస్ మిల్లుల మీద రివ్యూ తీసుకునే ఓపిక ఉన్నటువంటి మంత్రి గారు, మరి కలవకుర్తిలో కూడా గోడౌన్లలో దొంగతనం జరిగింది, అదేవిధంగా పెద్దగడ గోడౌన్లో కూడా దొంగతనం జరిగింది. జిల్లాలో మనకు తెలియకుండా ఎన్ని గోడౌన్లలో ఈ విధంగా దొంగతనం జరిగిందో
ఒకసారి దాని మీద ఎప్పుడైనా చర్య రివ్యూ తీసుకున్నాడా? ఆయన అండతో కూలీలను అరెస్ట్ చేసి ఆ డ్రైవర్లను అరెస్ట్ చేసినారు తప్ప కూలీలు డ్రైవర్లు ఇన్ని వేల బ్యాగుల దోపిడీ చేస్తారా అండి? ఇన్ని వేల బ్యాగుల దోపిడీ నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే అప్పుడు కేసు రిజిస్టర్ చేసినారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను మచ్చలేని వ్యక్తిని, నేను నీతివంతుని, శుద్ధ పూసను, నేను ఇదేంటారు ఆయన శుద్ధ పూసన ఆయన నీతివంతుడా అనేది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా కృష్ణారావు గారు ఏదైతే కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడినమాట, శ్రీధర్రెడ్డి గారు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్రెడ్డి గారు తండ్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? నా తండ్రి నా కొడుకు హత్య కారణం కృష్ణారావు అనుచరులు, ఆయనకు వారి ఎండ ఉంది అనే మాట సుస్పష్టమైన విషయాన్ని అందరి ముందు వారి తండ్రి మీడియా కూడా చెప్పినారు, అందరు కూడా చెప్పినారు. అయితే ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మరి ఈయనకేం రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నటువంటి కృష్ణారావు గారు ఆయన ఏం చెప్పిందండి? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే రకరకాల ఊహాగానాలకు ఈ ఆయనకి ఏ విధంగా తెలిసింది? భూ హత్యలు, లావాదేవీలు, అక్రమ సంబంధాలు అన్నీ మాట్లాడినాడు కదా. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసం అంటా ఉన్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ నాయకుడు చనిపోతే 5 కిలోమీటర్లు సుమారు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి కార్యకర్త నాయకుని కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పు. మరి ఈరోజు వారు వారి కుటుంబ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నం చూసి అడ్డదిడ్డంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నా. పరువు ప్రతిష్ట నీకు కాదు, అందరికీ ఉంటాయి. అందరు కూడా పరువు ప్రతిష్ట ఉంటుంది ఖచ్చితంగా. నీ మీద కూడా సమయం వచ్చే రోజు అదే పరువు నష్టం దావాలు వేస్తాం, నిన్ను కూడా వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హత్య వెనుక ఏదైతే ఈ హత్య వెనుక ఉందో శ్రీధర్రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆ కొల్లాపూర్ నియోజకవర్గ దళితుల మీద, యాదవుల మీద, రెడ్ల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ మూడు వర్గాల మీద రెగ్యులర్గా దాడులు జరుగుతూ ఉన్నాయి. శ్రీధర్రెడ్డి గారు హత్య తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ, జెడ్పీటీసీ ఇద్దరు కూడా అదే సామాజిక వర్గం, వారిపై కూడా దాడులు చేసే కుట్ర జూపల్లి కృష్ణారావు గారు చేస్తూ ఉన్నారు, వారి అనుచరులు చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఖచ్చితంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో నేను బాలరాజు గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని నెట్టే ఆయన అంతకు ముందు రోజు నెట్టే ఏం మాట్లాడాడు, ఒక గతంలో జరిగిన ఒక హత్య గురించి, పరువు హత్య గురించి మాట్లాడుతూ దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల పాత్ర అని మాట్లాడినాడు. మళ్ళీ నిన్నేం మాట్లాడినాడు, అది పరువు హత్య, దాంతో నేను ఎవరితో మాట్లాడలేదన్నాడు. శ్రీధర్రెడ్డిది పరువు హత్యనా రాజకీయ హత్యనా నీవెవరు నిర్ధారించడానికని చెప్పి నేను జూపల్లి కృష్ణారావుని అడుగుతా ఉన్నా. నీకేం హక్కుంది? నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కడిగిన ముత్యమా, లేకుంటే బురుజలో ఉండే ఏమంటారు ఇంకా జూపల్లి కృష్ణారావు గారికి ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం ఏదైతే శ్రీధర్రెడ్డి గారు తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారిపై చర్యలు తీసుకోవాలి. వారి అనుచరులు మేము ప్రతిదీ ఆయన వచ్చి చేసిన అని చెప్తలేము. ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు చెలరేగిపోతున్న విధానం, చిన్న కార్పంలో ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు దాడి చేసినారు, దానికి ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే కారణం మంత్రి గారు ఉండడమే. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా కొల్లాపూరు మేం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించినాం. కొల్లాపూర్లో పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకుపోయినాం. అన్నీ కూడా కొల్లాపూర్ అభివృద్ధి కోసం మేము కృషి చేసినాం తప్ప ఈ విధంగా హత్య రాజకీయాలు, వేరే వాళ్ళని భయపెట్టే రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదని చెప్తా ఉన్నా. ఏ నిజ నిర్ధారణ చేసినా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినా దేనికైనా సరే మేము సిద్ధం అని కూడా చెప్తాం. నిన్న అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కృష్ణారావు గారు, ఏ విచారణకైనా సిద్ధం, ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అని అన్నారు.
మనం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటి నుంచి? మాది ఒకటే డిమాండ్, సిబిఐ విచారణ జరిపించాలి. మీరే అంటున్నారు కదా ఏ విచారణకైనా సిద్ధమని, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉన్నారు, మరి మీరే ప్రభుత్వంతో సిబిఐకి ఎందుకు ఉత్తరం రాపియరాదని చెప్తా ఉన్నాను. మీ అనుచరుల కనుక సంబంధం లేకుంటే మీరు దాంట్లో మీ అనుచరులను మీరు కాపాడే ప్రయత్నం కనుక చేయకపోతే ఎందుకు విచారణను కోరరు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 53 ఏళ్ల వ్యక్తిపై ఆయన ఆరోగ్య సమస్యలతో పెళ్ళే చేసుకోలేదు. ఆయన అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని కూడా చెప్తూ ఉన్నా. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది ఎంక్వైరీ చేసుకోండి. మీరు కూడా తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరూ ఒకటే రిక్వెస్టు, వారి ఎవరైతే వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.